శుభ్మన్ గిల్ సెంచరీ, విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీతో రాణించడంతో అహ్మదాబాద్ టెస్ట్ లో ఆస్ట్రేలియాకు భారత్ ధీటుగా బదిలిస్తుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 289-3 నిలిచిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో మరో 191 పరుగులు వెనకంచులో ఉంది. విరాట్ కోహ్లీ 59 పరుగులతో క్రీజ్ లో ఉండగా రవీంద్ర జడేజా 16 పరుగులతో అతనికి అండగా ఉన్నాడు. గిల్తో కలిసి ఓపికగా ఆడిన విరాట్ కోహ్లీ 424 రోజుల తర్వాత లాంగ్ ఫార్మేట్ లో ఆఫ్ సెంచరీ అయితే చేశాడు. కోహ్లీ చివరిసారిగా 2022 జనవరిలో సౌత్ ఆఫ్రికాపై అర్ధ సెంచరీ అయితే నమోదు చేశాడు. కోహ్లీకి ఇది టెస్ట్ లో 29వ ఆఫ్ సెంచరీ కాగా 16 ఇన్నింగ్స్ లో ఇదే మొదటిది. చివరి సెషన్ లో కోహ్లీ జడేజా మరో వికెట్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడటంతో భారత్ 289-3 వికెట్లతో మూడో రోజు ఆటను ముగించింది. విరాట్ కోహ్లీ 4వ రోజు కూడా ఎక్కువ సేపు గ్రీజ్ లో నిలవడం టీమిండియాకు ఎంతో ముఖ్యం. ఆఫ్ సెంచరీతో ఫామ్ లోకి వచ్చిన విరాట్ భారత్ గడ్డ మీద టెస్ట్ లో 4000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటి వరకు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అలాగే సునీల్ గవాస్కర్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే టెస్ట్ లో మన దేశంలో 4000 పైగా పరుగులు చేశారు. ఇండియాలో 4000 టెస్ట్ రన్స్ పూర్తి చేయడానికి సెహ్వాగ్ 71 ఇన్నింగ్స్ తీసుకోగా సచిన్ 71 ఇన్నింగ్స్ లో ఈ మార్కును అందుకున్నాడు. కోహ్లీ 77 ఇన్నింగ్స్ పట్టింది. అలా వెళ్లే ముందు ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.